బ్యాక్ టు మై ఛానల్ టుడేస్ హెల్త్ అండ్ బ్యూటీ. ఈరోజు వీడియోలో నేను మీకు వెయిట్ లాస్ టిప్స్ గురించి చెప్పాలనుకుంటున్నానండి. చాలామంది బరువుని తగ్గించుకోవడం కోసం చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంతమందికి అయితే ఫలితం ఉంటుంది, కానీ కొంతమంది ఏంటి అనంటే కష్టపడలేరు. ఎక్కువ కష్టపడకుండానే వెయిట్ని తగ్గించుకోవాలనుకునే వారికి ఈ వీడియో చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఈ వీడియోలో నేను మీకు వెయిట్ని తగ్గించుకోవడం కోసం 3 మోస్ట్ ఎఫెక్టివ్ మెథడ్స్ని ఈ వీడియోలో నేను మీకు చెప్తానండి. మనం న్యాచురల్గా మన ఇంట్లో ఉపయోగించేటువంటి ఒక ఇంగ్రీడియంట్ని యూస్ చేసి 3 రకాల పద్ధతుల ద్వారా మన వెయిట్ని తగ్గించుకోవచ్చు. ఇంతకీ ఆ ఇంగ్రీడియంట్ ఏంటి అనంటే మెంతులండి. ఈ మెంతులు మనకు చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలుగు చేస్తాయి. మెంతుల ద్వారా మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే చాలా చక్కగా క్లియర్ అయిపోతాయి. అంతేకాకుండా ఈ మెంతులు అనేవి బ్లడ్ షుగర్ లెవెల్ని మెయింటైన్ చేయడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. అంతేకాకుండా మన జుట్టు పెరుగుదలకు, అలాగే జుట్టు ఊడటం తగ్గిపోవడానికి కూడా ఈ మెంతులు అనేవి చాలా బాగా హెల్ప్ అవుతాయి. మరి ఇలాంటి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి మెంతులని 3 మెథడ్స్ని ఫాలో అవ్వటం వల్ల మన వెయిట్ని తగ్గించుకోవచ్చు. మరి ఆ 3 మెథడ్స్ ఏంటి, వాటిని ఎలా ఫాలో అవ్వాలి తెలుసుకోవాలంటే వెయిట్ తగ్గాలి అనుకునేవారు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మరి ఆ మెథడ్స్ ఏంటి తెలుసుకునే ముందు, మీరు కనుక నా వీడియోస్ మొదటిసారి చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు వెయిట్ని తగ్గించేటువంటి ఆ మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్స్ ఏంటో తెలుసుకుందాం. మెంతులను ఉపయోగించి 3 రకాల పద్ధతుల ద్వారా మనం చాలా ఈజీగా మన వెయిట్ని తగ్గించుకోవచ్చు. అందులో ఫస్ట్ మెథడ్ వాటర్ సోక్డ్ ఫెనుగ్రీక్ సీడ్స్, అంటే నీటిలో నానబెట్టినటువంటి మెంతి గింజలు. దీనికోసం మనం 3 టేబుల్ స్పూన్స్ మెంతులను ఒక కప్లో తీసుకుని ఇందులో వాటర్ యాడ్ చేసి రాత్రంతా నానబెట్టి ఉంచాలి. తెల్లారేసరికి మెంతులు చాలా బాగా నాని ఉంటాయి. తరువాత వాటర్ని ఫిల్టర్ సహాయంతో సపరేట్ చేసేసుకోవాలి. ఇలా నానబెట్టినటువంటి మెంతులను ఉదయాన్నే ఖాళీ కడుపుతో చప్పరిస్తూ తినాలి. ప్రతిరోజు ఇలా ఉదయాన్నే ఖాళీ కడుపుతో నానబెట్టిన మెంతులను తినటం వలన ఇవి బరువును చాలా తొందరగా తగ్గిస్తాయి. మెంతులలో ఉన్నటువంటి న్యాచురల్ ఫైబర్స్ కడుపుని బాగా క్లీన్ చేసి బరువుని తగ్గించడానికి ఉపయోగపడతాయి. అంతేకాకుండా మెంతులు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ని కూడా తగ్గించడానికి సహాయపడతాయి. ఇలా నానబెట్టినటువంటి మెంతులను ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినటం వలన చాలా తక్కువ రోజుల్లోనే మీరు మీ బరువుని తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మన సెకండ్ మెథడ్ వార్మ్ ఫెనుగ్రీక్ సీడ్స్, అంటే వేయించుకున్నటువంటి మెంతులను తినటం ద్వారా బరువుని తగ్గించుకోవడం. ఇప్పుడు ఈ మెథడ్ని ఎలా ఫాలో అవ్వాలో నేను మీకు చెప్తాను. ఈ మెథడ్ కోసం మనం మెంతులను వేయించుకోవాల్సి ఉంటుంది. ఒక 3 టేబుల్ స్పూన్స్ మెంతులను ఒక ప్యాన్లో తీసుకొని ఒక 5 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో బాగా రోస్ట్ చేసుకోండి. ఇలా 5 నిమిషాలు వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా వేయించుకున్నటువంటి మెంతులను మనం మిక్సీ సహాయంతో మెత్తని పొడిలా తయారు చేసుకోవాలి. ఇలా మనం మెంతి పొడిని తయారు చేసుకుందాం. ఇప్పుడు ఒక గ్లాస్లో గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. ఈ నీటిలో 1 టేబుల్ స్పూన్ మనం తయారు చేసుకున్నటువంటి మెంతి పొడిని కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మెంతి నీళ్లను ప్రతిరోజు ఉదయం ఎంప్టీ స్టమక్తో తాగాలి. ఈ మెంతి వాటర్ రోజు తాగితే చాలా అద్భుతమైన ఫలితాలను మనం పొందవచ్చు. చాలా ఫాస్ట్గా బరువుని తగ్గించుకోవాలి అనుకునేవారు రోజు ఉదయాన్నే పరగడుపున ఈ మెంతి పొడిని కలిపినటువంటి వేడి నీటిని తాగడానికి ట్రై చేయండి. ఇలా చేయటం వలన మీరు చాలా ఫాస్ట్గా మీ బరువుని తగ్గించుకోగలరు. ఇప్పుడు మన 3rd మెథడ్ ఏంటో చూద్దాం. 3rd మెథడ్ ఫెనుగ్రీక్ వాటర్, అంటే మెంతుల నీళ్లు. ఈ మెథడ్ కోసం మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ వరకు మెంతులను యాడ్ చేసి అందులో వాటర్ పోసి రాత్రంతా నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఉదయాన్నే మెంతులను ఫిల్టర్ సహాయంతో సపరేట్ చేసి మిగిలినటువంటి మెంతి నీళ్లను ఒక సపరేట్ గ్లాస్లోకి తీసుకోవాలి. ఇలా తయారైన మెంతి వాటర్ను ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో తాగితే వెయిట్ని చాలా తేలికగా రిడ్యూస్ చేసుకోవచ్చు. రోజు ఉదయాన్నే పరగడుపున ఈ మెంతి నీటిని తాగటం వలన మనకు రోజంతా కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది, తొందరగా ఆకలి వేయదు. ఆకలిని తగ్గించడానికి ఈ మెంతి నీళ్లు చాలా బాగా సహాయపడతాయి. ఇలా మీరు ప్రతిరోజు ఉదయాన్నే ఈ మెంతి నీటిని తాగటం వలన చాలా కొద్ది రోజుల్లోనే మీరు మీ బరువుని తగ్గించుకోవచ్చు. కానీ ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు ప్రెగ్నెంట్ అయ్యి ఉంటే లేదంటే ఏవైనా మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే
మీరు డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాతే ఈ టిప్స్ని ఫాలో అవ్వండి. ప్రెగ్నెంట్ లేడీస్ ఎక్కువగా మెంతులను ఉపయోగించకూడదు. ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేని వారు, ప్రెగ్నెంట్ కాని వారు ఈ హెల్త్ టిప్స్ను చాలా ఈజీగా ఫాలో అవ్వచ్చు. ఎలాంటి ప్రాబ్లం లేకుండా, సందేహం లేకుండా మీరు ఈ టిప్స్ని ఫాలో చేయండి. సో ఫ్రెండ్స్, ఎవరైతే బరువుని ఫాస్ట్గా రెడ్యూస్ చేసుకోవాలి అనుకుంటున్నారో వారు ఈ 3 మెథడ్స్లో ఏదో ఒక మెథడ్ని ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.